అసలు పరిశుద్ధాత్మ వరం అంటే ఏమనుకుంటాం? మేమెన్ని కోట్లు పెడితే మాకొచ్చింది అనుకుంటున్నాం. ఏంటి ఈ వ్యాపారపు ధోరణి? భక్తిని నువ్వు ఏమనుకుంటున్నావంటే లాభము సంపాదించుకోవాలన్న ఆలోచనతో నువ్వు చూస్తున్నావని ఎంత కఠినముగా మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఇదిగో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ హృదయము దేవుని ఎదుట చెడిపోయిన మనస్సు కలిగిన వారు. తిమోతి గారికి రాసిన పత్రికలో చదువుకున్నా, చెడిపోయిన మనసు. నీ హృదయము ఇదిగో దేవుని ఎదుట సరి అయినది కాదు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకును. ఏమన్నా అక్కడ రాయబడిన మాట, ఒకవేళ ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు అని చెప్పట్లేదు. ఒకవేళ నిన్ను నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నువ్వు నాకు ఎలా కనపడుతున్నావంటే నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అంటే భక్తిని లాభానికి వాడుకునేవాడి స్థితి ఏంటో తెలుసా? ఘోర దుష్టత్వము దుర్నీతి బంధకములలో నువ్వు ఉన్నావు. అవసరం రాగానే దేవుడి దగ్గరకు వచ్చావు చూసావా? అవసరం తీరగానే నాకు దేవుడు అక్కర్లేదు అనుకుంటున్నావంటే మన స్థితి ఏంటో తెలుసా? ఘోర దుష్టత్వము, దుష్టత్వం అనట్లేదు, ఘోర దుష్టత్వము దుర్నీతి బంధకములు, దుర్నీతి బంధకములు, దుర్నీతి బంధకములు. ఆ స్థితిని ఎలా అర్థం చేసుకోగలరు ఒక్కసారి విశ్లేషించుకోండి. మనమేమో అది చిన్నది అనుకుంటున్నాం, ఆ ఏముందిలే అనుకుంటున్నాం. ఆ స్థితి అత్యంత భయంకరమైన స్థితి అని పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఏమంటే అక్కడ పరిశుద్ధాత్మ వరం గురించి అలా సీరియస్ అయ్యాడు అంటే పరిశుద్ధాత్మ కంటే దేవుడు గొప్పవాడు. ఆ దేవుణ్ణి వాడుకోవాలనుకుంటున్నాం కదా మనం, అది చిన్నదా? వరం గురించి అలా మాట్లాడండి, మనం వరాలు కదండి కోరుకోవట్లేదండి. నువ్వు ఏకంగా పరిశుద్ధాత్మను దాటుకొని దేవుణ్ణే వాడుకోవాలనుకుంటున్నావు, అది చిన్నదా? అది చిన్న విషయమా? ఆలోచించండి. దుర్నీతి బంధకములలో, దుర్నీతి అన్నాడు, అది ఒకటి అని చెప్పలేదు. ఇదిగో సకల దుర్నీతి బంధకములలో నీవు ఉన్నా, ఘోర దుష్టత్వం. నిన్ను చూస్తుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు అనే నమ్మకం నాకు లేదు. ఒకవేళ దేవుడు నిన్ను క్షమించవచ్చును అనగానే సీమోను వణికిపోయాడు. ప్రేమను వర్లారా, మహానుభావులారా, నాకు తెలియక ఇది చేశాను. మీరు చెప్పిన దాంట్లో ఏది నా మీదికి రాకుండా మీరే వేడుకోండి అంటే ఏమర్థమైందో తెలుసా? నా ప్రార్థన కూడా దేవుడిక వినడు. ఎంత భయంకరంగా ఉండి ప్రార్థన చేస్తే ఏమింటాడు ప్రేమను వర్లారా? ఇక నా ప్రార్థన కూడా వినడు. మీరే ఏదైనా చెయ్యండి అంటున్నాడంటే అర్థమైపోయింది, నేను చెడిపోయిన మనసు కలిగిన వాణ్ణి, సత్యహీనున్నైపోయాను. సువార్తను నమ్మి యేసుక్రీస్తు మృతుల పునరుత్థానాన్ని నమ్మిన నేను పునరుత్థానుడనవుతాను అన్న ఆ స్థితిలో వెళ్ళవలసిన నేను, డబ్బు సంపాదించాలన్న యావతో భక్తిని దీని కొరకు నేను వాడుకుంటున్నాను అంటే నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, భయంకరంగా ఉంది. బైబిల్లో ప్రేమను వరలారా, ఒకవేళ క్షమించబడవచ్చును అన్నాడంటే అది చాలా భయంకరమైన స్థితి ప్రేమను వరలారా. డాక్టర్ గారు పేషెంట్ని చూసి ఏమో చెప్పలేము అన్నాడనుకోండి, ఏమంటే ఎంత పెద్దది శరీరంలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. డాక్టర్ గారు చెప్పండి సార్ అంటే ఏం చెప్పమంటారండి? నేను గ్యారంటీ ఇవ్వలేను అన్నాడంటే ఆ స్థితి ఏంటి? మన భక్తి కూడా అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది ప్రేమను వర్లారా. అలాని అవసరం ఉన్నప్పుడు భక్తి కలిగి దేవా నాకు ఇది ఇవ్వు అనటం నేను తప్పు అనటం లేదు ప్రేమను వర్లారా.
అది పొందుకున్న తర్వాత భక్తిని ఎందుకు వదిలేయాలి? దేవా నువ్వు ఇచ్చావు కదా, ఇచ్చినందుకు నేను విధేయత కలిగి, ఇదిగో ఇచ్చినందుకు నేను కృతజ్ఞత కలిగి ఆ భక్తిని నేను కొనసాగించుకుంటాను అని ఆ భక్తిలో కొనసాగవలసిన మనము వదిలేయవలసిన ఆ దౌర్భాగ్యపు స్థితి ఎందుకు వస్తుంది? దేవుణ్ణి అడగటంలో తప్పలేదు ప్రేమని వారలారా, అడగటంలో తప్పలేదు. అలాని మనం అడిగినవి మాత్రమే దేవుడు చేస్తున్నాడు అనుకుంటే చాలా పొరపాటు. మనం అడిగిన వాటితో పాటు మనం అడగనివి కూడా ఎన్నో మన జీవితంలోనికి తీసుకుని వస్తున్నాడు. వచ్చినప్పుడు అవన్నీ జ్ఞాపకం పెట్టుకొని అమ్మో భక్తితో ఇవి సంపాదించుకున్నప్పుడు, నా భక్తిని బట్టి దేవుడు ఇది నాకు ఇస్తే ఆ భక్తిని నేను వదిలేసుకుంటే ఎలా? ఒక నమ్మక ద్రోహం కదా అది, ఒక నమ్మక ద్రోహం కదా. నేను అలా ఉండకూడదు అన్న ఆలోచన మనలోనికి రావాలి ప్రేమన వారలారా. అవసరం తీరిన తర్వాత మరోలా, అవసరం తీరిన తర్వాత బైబిల్ను ముట్టుకోలేని వారుగా, అవసరం తీరిన తర్వాత దేవుని సన్నిధిలో ఉండలేని వారుగా, అవసరం తీరిన తర్వాత ఇదిగో దేవుడు కొరకు బతుకుతానన్న మాటల్ని మరిచిపోయిన వారముగా ఈరోజు ఉంటున్నామంటే ఆ నిలకడ లేమితో మనం బాధపడుతున్నాం ప్రేమ. లేదండి, ఏ అవసరం అయినప్పుడు దేవుణ్ణి నేనేం అడగలేదండి, దేవుణ్ణి నా అవసరం కోసం అడగలేదంటే ఇదిగో అడగటం వేరు, ప్రమాణం వేరు. బాప్తిస్మములో అడగటం కాదు, ప్రమాణమే చేశాం ఇక మీదట నీ కొరకు బ్రతుకుతాను అని. పోనీ అదన్నా జ్ఞాపకం వస్తుందా మనకేమైనా? సంవత్సరానికి పెళ్లి రోజును జ్ఞాపకం చేసుకుంటాం, పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుంటాం, ఆ రోజు మాట్లాడుకున్న మాటలను జ్ఞాపకం చేసుకుంటాం. కానీ సంవత్సరానికి ఒక్కసారైనా నేను బాప్తిజం తీసుకున్నాను, ఆ రోజు నన్ను ఇన్ని ప్రశ్నలు అడిగారు, నేను ఆ రోజు ఇదిగో స్థిరచిత్తుడునై బ్రతకాలన్న ఒక నమ్మకాన్ని కలిగిన వాడనై చచ్చేంతవరకు నేను బతుకుతాను అని చెప్పి ఆ నీళ్ళలో నుంచి బయటకు వచ్చాను. మరి నేను ఎలా బతుకుతున్నాను? నేను ఆ రోజు చెప్పిందేంటి, ఈరోజు చేస్తుందేంటి అన్న ఆలోచనలు ఏమైనా కలుగుతున్నాయా? ఒక భర్త ధర్మాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే అప్పుడప్పుడు ఆ పెళ్లి నాటి ప్రమాణాలను జ్ఞాపకం చేస్తుంటాం. ఏం చేశావు ఆ పెళ్లి రోజు? ప్రమాణం గుర్తుందా ఏమైనా? భార్యను కూడా అప్పుడప్పుడు పెద్దలు ఆ పెళ్లి రోజు నువ్వు చేసిన ప్రమాణాలని జ్ఞాపకం ఉన్నాయా అని అడుగుతుంటాం. ఆ ప్రమాణాలను జ్ఞాపకం చేసుకుని అమ్మో అలా ఉండకూడదు అనుకున్నప్పుడు అసలు నీ బాప్తిజం అనేది ఏంటనుకుంటున్నావు? ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు వ్యక్తితోనా, చెప్పిన మాటలు సంగముతోనా? సాక్షాత్తు పరలోకమందున్న దేవునికి మాటిచ్చి వాగ్దానం చేసి ఇక బతుకుతాన్నాయన అని ఎప్పటి వరకు అన్నప్పుడు, చచ్చిపోయేంత వరకు అన్నవే. ఆ మాట చిన్న మాటలా ప్రేమన వారలా? చచ్చిపోయేంత వరకు బతుకుతాను అనుకుంటూ చివరికి బ్రతుకులో కష్టం తీరగానే మరొకలా మనం మారిపోతున్నామంటే ఎలా? మారిపోతున్నామంటే ఎలా? అదుప్రియమైన వాళ్ళారా, ఆ స్థితి మనకు రాకూడదు, రాకూడదు. ఆ స్థితి మనకు రాకూడదు ప్రియమైన వాళ్ళారా. భక్తి అనేది కొనసాగించవలసింది. అవసరాలు అనుకుంటున్నాం కానీ దేవుని వలన మనం పొందుకునేటివి చాలా చిన్న చిన్నవి, ఇంతకంటే గొప్ప ఉన్నవి ప్రేమన వర్లారా.